रिक्वेस्ट अम्मा इध अपार्टेंट पद मंदिर उठर इतना सवंत का सवंती का अपार्टेंट अना अंदर की इबंध कल इकड़ू माटदा नीन चुप्तना कदा इंकोक मूड रोज केवल मूड रोज चुप्तना कदा नीक इवकड़े इंका प्री प्लांट राव दौर्जन की पापन जरिए अब मंदे रिंग से क्लीयर कट वासन वाल दर वासन नैन करेंटाको कंटेर अभी वीडियो चूप्चर मन चू इप्डवर के चाल वीडियो चूसर तम को कादर तस्कना కిందకి పదండి కింద మాట్లాడుకుందాం అని చెప్పేసి పైన ఎందుకు అల్లర కింద ఉంటది న్యూస్ ఇది కింద ఉంటదని కిందకి పదండి నేను తీసుకెళ్తున్నాను కిందకి నడుచుకుంటా ఆ ఫాదర్ నేను వెళ్తూ ఉంటే ఎవర్ని కొడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు వీడియో తీస్తున్నారు అంటే పై నుండి మాట్లాడుతూ పై నుంచి కొడుతున్నారు అంటే కొట్టుకుంటా తీసుకెళ్తున్నాను కింద కిందకి మాట్లాడుతారని నేను కిందకి ప్రశాంతంగా వెళ్తాను కిందకి వెళ్లి మాట్లాడుతాను నేను నిజంగా అల్లరి చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనుకునే మనసత్వం ఉన్న మనిషిని అయితే నేను కాదు కానీ ఆ రోజు ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యం చేయాలి దాడి చేయాలి అల్లరి చేయాలి అని క్లియర్ కట్ గా నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను ఎవరు ఉన్నారో వెనకాల ఎవరు ముందుండి నడిపించారు వెనకాల నడిపించారు అందరికీ తెలుసు క్లియర్ కట్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కూడా వైసీపీ కార్యకర్తల మీద గాని నాయకుల మీద గాని అమాయక ప్రజల మీద గాని ఏ విధంగా దాడులు జరుగుతనే చూస్తున్నాం ఏదో ఒక రకమైన సబ్జెక్ట్ ని దిశలోకి తీసుకోవడం ఉన్నదో లేదో తీసుకుని దాన్ని అలసిగా తీసుకుని దానితోటి ముందుకు వెళ్లి అల్లరి చేయడం న్యూసెన్ చేయడం గొడవలు చేయడం ఇట్లాంటి జరుగుతున్నాయి అందులో భాగంగానే నేను కూడా బలియైన అంత ముంచి ఏలేదు వచ్చి అదే అండి విషయం కూడా చెప్తున్నా సార్ నేను ఏంటంటే ఆడవిల్లో నాకు షవరింగ్ వచ్చింది నిజం చెప్పాలండి షవరింగ్ వచ్చింది అంత సందర్భాన్ని ఒక్కసారి వారలేకపోయాను అంత సంఘటన జరిగిపోతుందని నేను ఊహించలేకపోయాను నా మీద పచ్చి బూతులు తిడుతూ నా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కనీసం నా పెద్దనికని కూడా గౌరవం ఇవ్వకుండా నానా బూతులు తిడుతూ గతంలో కూడా ఇదే ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళడం అక్కడి నుంచి మాట్లాడి నాకు ఫోన్లు ఏమని మీ మీ వ్యతిరేక పార్టీ లీడర్స్ దగ్గరికి వెళ్తాం అక్కడ పెడతాం మీ సంగతి తెలుస్తాం తీసుకోండమ్మా ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకున్నా ఆ సందర్భంలో మాట్లాడి ఎవరి దగ్గరనే పెట్టుకోండి ఏమైనా పెట్టుకోండి నేను ఇవ్వనంటే ఇబ్బంది మీకు నేను ఇస్తాను అన్నప్పుడు ఎందుకని చెప్పి చెప్పడం కూడా జరిగింది నేను ఈ ఆడమ్మ చూడండి ఆ బూతులు గోపు మీద కొడతాను ముసలినా కొడక కొట్టేనంటే గోడ పగిలిపోద్ది అంటే ఆడవాళ్ళు ఇంత ఇంత దారుణంగా చేయవలసినంత అవసరం ఏమొచ్చిందన్న చెప్తాను సార్ ఇంటి డైరెక్ట్ గా వచ్చి మరి దాడి చేయాలన్న దురుద్దేశం లేకపోతే ఒక మూడు రోజుల్లో డబ్బులు ఇస్తానంటే కూడా మూడు రోజుల ముందు చెప్పా పెట్టకుండా నాకు ఫోన్ కూడా చేయకుండా కింద వాళ్ళని అడి వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాచ్మెన్ టెస్ పాస్ చేసుకుని పైకి వచ్చి అపార్ట్మెంట్లోకి అది నా సంతీలు కాదు టెస్ పాస్ అయి పైకి రావడం నా అనుమతి లేకుండా తలుపు తోసుకుని లోపలికి వచ్చి కూర్చుని తినడం ఇట్లాంటి చేస్తు కావాలని చేశారని కాకపోతే ఇంత ఇంత దౌర్జన్యం చేశారంటే క్లియర్ కట్ గా కనిపిస్తుంది అర్థం చేసుకోవాలి సార్ అదే విధంగా నేను అక్కడ ఆ రోజు జరిగిన సందర్భం సంఘటన ఇంకా నాకు ఇంకా షాక్లో ఉండిపోయాను వెంటనే నేను ఏం చేశానంటే ఇమీడియట్లీ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము సుమారు 4:30 గంటలకు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ షవరింగ్ చేతితో హ్యాండ్ రైటింగ్ కూడా చూడండి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను అమ్మాయి పాపం లేడీ కానిస్టేబుల్ ఉన్నారు ఆవిడ చూస్తుంది ఏమంటే ఏంటన్నారు రాయలేకపోతున్నానమ్మా మీరు ఎవరిని రాసి పెట్టినా అంటే మేము రాయకూడదన్నాం వాళ్ళమ్మ నేనే రాస్తాను మొత్తం హ్యాండ్ రైటింగ్ అంతా కూడా షవరింగ్తో రాశాను నా మీద దాడి చేశారు దెబ్బలు తగిలి నాకు నన్ను కొట్టారు నా వయసుకు కూడా గౌరవకుండా నా కాళ్ళతో పట్టుకున్నారు నన్ను నేను ఎంత షై ఫీల్ అవుతాను చెప్పి నా కుటుంబం మీదకి వస్తారా నేను బాకీ ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి లేదా మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి ఎక్కడికైనా పెట్టండి ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం ఏంటి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు పిల్లల మీదకి వచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటే అలా దాడి చేస్తే ఎవరైనా ఊరుకోగలరా ఓర్వగలరా తట్టుకోగలరా చెప్పండి నేను ప్రాధాన్యత అడుగుతున్నా అలా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే ఎవరైనా తట్టుకోగలరా ఎవరైనా తట్టుకోగలరా నేను ఇలా చేసేసాను అనుకోవడం కంటే ఎవరైనా తట్టుకోగలుగుతారు ఆ విధంగా ఇంటి మీదకి వచ్చి తాగి రాలేదని నేను చెప్ప ఆ రోజు ఎందుకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్లియర్ కట్గా కంప్లైంట్లు కూడా రాశాను వాళ్ళు డ్రింక్ చేసి వచ్చారంటే డ్రింక్ చేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు దౌర్జన్యంగా తలుపుతో తీసిన వెంటనే తలుపు తనుకుని కుర్చీ తనుకుని లోపలికి రాబోయారు
నన్ను నా మీద కలబడ్డారో కాళ్ళు పట్టుకుని కొట్టారు కుడిచి గాయమైంది అని కూడా కంప్లైంట్ ఇచ్చాను. క్లియర్గా చెప్పాను, డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, వాళ్ళు తాగొచ్చారు. మరి ఎందుకు టెస్టింగ్ పంపించలేదు? రాశాను, హ్యాండ్ రైటింగ్తో రాశాను కంప్లైంట్. వాళ్ళు ఇద్దరు డ్రింక్ చేసి వచ్చారు, కంప్లైంట్లో రాశాను, ఓరల్గా చెప్పాను. వారు డ్రింక్ చేసి వచ్చి మా ఇంటి మీదకి కావాలని ప్రీ ప్లాన్గా దాడి చేయడానికి వచ్చారని చెప్పంటే దాని మీద ఏ విధంగా యాక్షన్ లేదు. నాలుగు పావుకు నేను కంప్లైంట్ ఇచ్చాను సుమారు 6, 6:30 వరకు. అంటే ఇక్కడ జరిగిన సంఘటన తర్వాత ఇమీడియట్లీ అదే ప్రతినిధి ఇంటికి వెళ్ళి కూర్చుని వాళ్ళ డైరెక్షన్ మేరకు తెలుగుదేశం పార్టీ, ఇంకా క్లియర్గా చెప్పడే ఉందండి, ఎవరో ప్రజాప్రతినిధి తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే నేను నిజమేనండి, ఇంటి మీదకి ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటంటే ఇంటి మీదకి దాడి చేయడానికి రావచ్చా? అది సంస్కారమేనా? అది సంస్కారమా? తాగొచ్చి ఇంటి మీదకి దాడి చేయడానికి రావడం సంస్కారమా? నేను తప్పు చేశాను. అంటే ఇంకా ఆ సంఘటనలో నేను కంటే మీరుంటే ఆ ఎందుకు కోల్పోయారనే విషయం తెలుస్తుంది. చూస్తున్నారు కొన్ని సంఘటనల సందర్భాలు చూశారు మీరు ఏ విధంగా భాష ఎలా మాట్లాడుతుంది. ముసల్నా కొడక, బట్టబుర్ర నా కొడక, గోపు మీద కొట్టానంటే గోడ పగిలిపోద్ది, ఏంటి భాష? ఒక ఆడపిల్ల మాట్లాడవలసిన భాష అది, ఒక మహిళ మాట్లాడవలసిన భాష అది. అంటే అతను చిన్న అమౌంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైము 10,000 రూపాయలు కూడా దొరకపోవచ్చు, కట్టుకుపోవచ్చు. కావాలని అయితే చేయలేదు, ఎందుకు చేసుకుంటాను చెప్పండి? నేను ఎందుకు అలరవుతాను, ఎందుకు అలర్ చేయించుకుంటాను నేను చెప్పండి? నా దగ్గర డబ్బులు లేకపోవడం కేవలం.